వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను చిత్ర బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం గుండెపోటుతో చికిత్స పొందుతూ కన్నుమూత గౌతమ్ రెడ్డి మృతి వైఎస్ఆర్ పార్టీకి తీరని లోటు ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి వెల్లంపల్లి గాంధారి మైసమ్మ జాతర గాంధారి కిల్లాను సందర్శించిన బాల్కసుమన్ నారాయణగేడలో కేసీఆర్ ను అడ్డుకుంటామన్న బీజేపీ ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు అమలాపురంలో పళ్ళ వ్యాపారాల తొలగింపు అధికారుల కాళ్ళు పట్టుకున్న వ్యాపారులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చెందారు ఈ రోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు ఆయన మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఉదయం 9 గంటలకు ఆయన భార్యకు సమాచారం అందించారు గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి నా సహచరులు గౌతమ్ రెడ్డి మరణం నన్ను కలచివేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు గౌతమ్ రెడ్డి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు మంచి పేరు ప్రఖ్యాతలు అవార్డులు తీసుకురావడానికి విశేషమైన కృషి చేశారన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ రోజు మా అందరికీ కూడా చాలా సానిహిత్యంగా ఉంటూ ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పలకరించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం అనేది చాలా బాధిస్తుంది ఎందుకంటే 25 మంది క్యాబినెట్లో కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ప్రతి వాళ్ళకి కూడా గౌతమ్ రెడ్డి అంటే చాలా మంచి వ్యక్తి చాలా మంచి హృదయంతో పలకరిస్తాడని చెప్పి నేను భావించే వ్యక్తిలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి శాఖ ఆయనకి తగ్గ శాఖ కేటాయించడం కానివ్వండి ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం సాన్నిహ్యంగా ఉండడం కానివ్వండి నిన్ననే దుబాయ్ ఇండస్ట్రియల్ మీట్కి వెళ్ళి 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి ఎంతో ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కష్టపడుతున్న వ్యక్తి ఈరోజు ఆయన మరణ వార్త వినడం అనేది చాలా బాధ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తీరం లోటు ఇటువంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది వారి ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపరే విధంగా ఈరోజు ఇది కార్యక్రమం అనేది చాలా బాధపడే విషయం మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్న గాంధారి కిల్లాను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు గత 3 రోజులుగా గాంధారి కిల్లాపై జరుగుతున్న మైసమ్మ జాతరను సందర్శించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో గాంధారి కిల్లాపై సందడి నెలకొంది ఆదివాసి నాయకోపోడ్ కుటుంబ సభ్యులు కిల్లాలో ప్రత్యేక పూజలు చేశారు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలతో చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. గాంధారి కిల్ల సందర్శించిన బాల్కా సుమన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేవలం ఆదివాసులకే కాకుండా ఈ ప్రాంత ప్రజానీకమందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా పాల్గొని భక్తి ప్రవర్తనతో చాలా గొప్పగా ఒక 3 రోజుల పాటు నిర్వహించుకునేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇది కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టెంపరరీ లైటింగ్ అరేంజ్మెంట్ కానీ విద్యుత్ దీపాలు అదే విధంగా మంచినీళ్ళకు సంబంధించి కానీ ఇతరత్ర కొంత సిబ్బందిని పెట్టి ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా చూసుకునేటటువంటి కార్యక్రమం కానీ వైద్యపరమైనటువంటి సదుపాయాలు అందించడం కానీ ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ పరంగా శాంతి భద్రతల పరంగా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తగిన చర్యలు ప్రభుత్వ పరంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అదేవిధంగా మందమర్రి మండలం మందమర్రి సర్కిల్ పరిధిలోని పోలీసులు అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా చేయడం జరిగింది. బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ గ్రామ ప్రజానీకం కూడా వాళ్ళు కూడా అందరూ తగిన రీతిలో సేవలు అందిస్తూ ఉన్నారు. మా మందమర్రి మండల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి ఇక్కడికి వచ్చే వాళ్లకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ప్రభుత్వ పరంగా మనం దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఇప్పటికే మనం వచ్చేటటువంటి దారిలో బొక్కలగుట్ట దగ్గర 3,86,00,000 రూపాయలతోని బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ని ఆల్రెడీ మంజూరు చేసుకొని దాన్ని పూర్తి కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు 2,15,00,000 రూపాయలతోని ఒక బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాన్ని టెండర్ కూడా పిలిచినారు. రేపు లాస్ట్ డేట్ ఉంది, 22వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. 22వ తేదీ తర్వాత టెండర్ ఓపెన్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ పనిని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా దీన్ని గతంలో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ని మంచిర్యాల ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో డెవలప్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. అన్నారం బారాజ్ కానీ, జైపూర్ మండలంలోని వేలాల టెంపుల్ కానీ, ఇక్కడి గాంధారి కిల్ల కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర కానీ, అదేవిధంగా మన కవ్వాల్ పులుల అభయారణ్యం జన్నార మండలం వీటన్నిటినీ కూడా కలిపి ఇందారం టీ జంక్షన్ ఇవి ఒక 6-7 సైట్లను కలిపి 100 కోట్ల రూపాయలతోని స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఒక ఎకో టూరిజం ప్రాజెక్టు లెక్క ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఒకటి స్వదేశీ దర్శన్ స్కీమ్లో ఇవ్వాలని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఒక 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాలంటేనే తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలంటేనే. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ సభకు రాకుండా అడ్డుకుంటామని బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు నారాయణఖేడ్కు సీఎం కేసీఆర్ గారు వస్తున్నారనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఇవాళ పోలీసులు ముందస్తు అరెస్టుగా పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నియంత పాలన ఆయన చేస్తున్నటువంటి మొండి వైఖరికి ఇవాళ ఎంతోమంది నిరుద్యోగులు బలయ్యారు. ఇప్పుడు అందరూ కూడా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేడు. దళిత బంధు పేరిట, దళితులకు 3 ఎకరాల భూమి పేరిట ఏదో మాయమాటలు చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన మాయమాటలు పెట్టి మరి దీన్ని దరిద్రంగా మార్చినటువంటి ఘనత ఇవాళ సీఎం కేసీఆర్కి చెందుతుంది. చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి భయపడుతూ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఖబర్దార్, ఇవాళ మీరు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా, మాకెన్ని నిర్బంధాలను చేసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేనికి కూడా భయపడ్డాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రశ్నించడానికి ముందుగా వస్తున్నాడు. ఇవాళ మీరు అరెస్టు చేసినంత మాత్రాన ఇవాళ పోలీస్ బలగాలని పక్కన పెట్టుకొని ఇవాళ సీఎం కేసీఆర్ నువ్వు నారాయణఖేడ్లో సభ పెట్టుకుంటే ఇంచుమించు 6 నుంచి 10,000 మంది పోలీస్ బలగాలను తెచ్చుకున్నావు. ఇవాళ నా
తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు ఈ జిల్లా కాకుండా పక్క జిల్లాలకెళ్ళి అధికారులంతా తీసుకొని ఇవాళని స్టేడియం నింపుకుంటున్నావు దీంతో లక్షల మందితో పెట్టుకుంటున్నావు దీనికే నిదర్శనము ఇవాళ సుమారు 6000 నుంచి 10000 మంది పోలీసు బలగాలు ఇవాళ నారంకేడలో దించినావు నువ్వు ఇవాళ నువ్వు చేసినటువంటి మొండి వైఖరికి ఇవాళ తెలంగాణ ప్రజానీకమందరూ కూడా ప్రశ్నించే వ్యవస్థకు వచ్చిర్రు కబర్దార్ కేశార్ ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం మీకు చాతనైతే అభివృద్ధి చేయండి తప్పితే ఇవాళ మాకు అరెస్టులతోటి ఒరిగింది ఏం లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అరెస్టులకు పోలీసు లాటి దెబ్బలకు భయపడే ప్రసక్తితో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండడు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణలో ముమ్మూరంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కూడా సీఎం కేసీఆర్ సభకు అడ్డుకుంటామని సవాల్ విసిరాం దానికి అనుగుణంగా ఇవాళ పోలీసులతో ముందా అరెస్టు చేసినావు ఈ అరెస్టులు ఈ మా లాటీ దెబ్బలు కొత్త ఏం కాదు నిన్ను గద్దె దించే సమయం దగ్గరకు వచ్చిందని కూడా ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బస్టాండ్ దగ్గర పళ్ళ వ్యాపారులను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో వ్యాపారులు మున్సిపల్ అధికారుల కాళ్లపై పడి అడ్డుకున్నారు. అయినా అధికారులు వినలేదు. 40 సంవత్సరాల నుండి ఇక్కడే బ్రతుకుతున్నామని ఇప్పుడు వ్యాపారులను తొలగిస్తే ఎలా బ్రతకాలి మహాప్రభు అని వాపోయారు. ప్రత్యామ్నాయం చూపించకుండా అధికారులు పేదోడి పొట్ట కొడుతున్నారని ఆవేదం వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోకుండా చివరకు జేసీబీలతో వ్యాపారుల కట్టడాలను కూల్చేశారు. నల్గొండ జిల్లా వైద్యాధికారి కొండలరావు ఆశా కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఆశా కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంపిణీ తర్వాత జానపద పాటలకు జిల్లా వైద్యాధికారి కొండలరావు ఆశా కార్యకర్తలతో డ్యాన్స్ చేశారు. అందరిలో జోష్ నింపారు. జిల్లా వైద్యాధికారి కొండలరావు స్వతహాగా కళాకారుడు. కరోనా సమయంలో కూడా ప్రజలను చైతన్యం చేసేందుకు, వైద్య సిబ్బందికి ధైర్యం నింపేందుకు తన పాటలతో కదం తొక్కారు.
డోన్ నుంచి లక్కసాగరం గ్రామానికి బస్సు కావాలని ప్రజలు కోరగా బస్సు మాత్రం నడపలేదు. ఒక బస్సు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ నెలలో ఆ గ్రామానికి చెందిన గాయని దాసరి పార్వతి జీ తెలుగు సరిగమప ప్రోగ్రాంకు ఎంపికయ్యింది. ఈ ప్రోగ్రాంలో ఏమి కోరుకుంటావో కోరుకో, ఏం అడిగినా ఇస్తా అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. అందుకు దాసరి పార్వతి మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలని కోరింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రవాణా శాఖ మంత్రికి చేరింది. ఆయన స్పందించి లక్కసారంకు బస్సు నడపాలని కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల 14 నుంచి గ్రామానికి బస్సును ప్రారంభించారు. జీ తెలుగు సరిగమప ప్రత్యేక బృందం లక్కసాగరం గ్రామానికి వచ్చి ఆర్టీసీ బస్సుకు ప్రత్యేక పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. నా కళ్ళకు నీళ్లు తెప్పించింది దట్ ఈస్ లక్ష్మీ పార్వతి. చామంతి పూపంతి అనే పాటతో నా గుండె కరిగించి నా కళ్ళకు నీళ్లు తెప్పించింది. అప్పుడే అనుకున్నా ఈమె జీవితంలో దేవుడు ఏదో గొప్ప ఘనకార్యం చేయబోతున్నాడు, ఈమె జీవితంలో దేవుడు ఒక విజేతనుగా నిలపబోతున్నాడు అని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పానమ్మా, ఈమెను ప్రోత్సహిస్తాము, కంపల్సరీ విజేత అవుతుందని. మరి జీ తెలుగు వాళ్ళ రూపంలో గొప్ప అవకాశం వచ్చింది. జీ తెలుగు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఒక ఉపాధ్యాయులుగా నా శిష్యురాలు లక్ష్మీ పార్వతి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు సార్. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి పార్వతిని మీరు విజేతగా ప్రకటిస్తారండి. రామానాయుడు స్టూడియోలో సెట్ లో పొద్దున 8 అలా మొదలెట్టాము. మళ్ళీ వచ్చే నెక్స్ట్ డే పొద్దున 6 అయింది మా అందరికి అయ్యేసరికి. ఆ రోజంతా మేము చూసిన ఎన్నో కథలు, నిజంగా ఎన్నో కథలు. దాంట్లో పార్వతిది మా అందరినీ కూడా చాలా కదిలించిన కథ. ఏంటంటే కథ కదిలించడం కన్నా తను అడిగిన కోరిక కదిలించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకేం కా మీకేం కావాలి, చాలా కష్టాల నుంచి వచ్చావు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చావు, ఏం కావాలి నీకు అని అడిగితే నాకు కాదు నా ఊరికి బస్సు కావాలని అడిగింది. అంటే అది ఒక గొప్ప మనసు ఉన్న అమ్మాయి, అర్థమైపోతుంది ఆ మాటలో. ఇంకో మాట చెప్పింది తన వీడియో, మరి మీరు అందరు చూసారో లేదో, ఒక ఇంట్రొడక్షన్ వీడియోలో నేను పైకి వచ్చి నేను కొంచెం పాడి నా పేరు తెచ్చుకొని మా ఊర్లో పేద ఆడపిల్లలకి సాయం చేస్తాను అంది. అంటే ఎంతమంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే రోజుల్లో. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి యాదాద్రి టోల్గేట్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మేడారం జాతర ముగియడంతో అందరూ నగరానికి తిరుగు పయనమయ్యారు. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్రాక్ ఉన్నప్పటికీ టోల్గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కూతురు చనిపోగా తండ్రి మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలంలోని కేసారం గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మరో కారులో ఉన్న వ్యక్తి సైతం తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. అరే అయ్యో
మేడ్చల్ జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న శైలజ డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలు తీస్తుండగా డీసీఎం వాహనం దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. డీసీఎం డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణం. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహానికి శవ పరీక్షకు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దూరంలో ఉండో మీకు ఆయన పక్కనే ఉన్నాడు. వీళ్ళ అందరికి లీవ్ ఇచ్చిండు ఆయన మాకు పెద్ద సారు. అందరు మున్సిపల్ అందరికి లీవ్ ఇచ్చి మాకు మేము డంపింగ్ కార్డ్ చేస్తాం. ఒక ఐదుగురికే మాకు లీవ్ ఇవ్వలేదు. మాకు హోటల్లో అన్నం పెట్టించి ఇక ఈడ పని చేపించింది మా ఐదుగురితో. ఎవరు? రామచంద్ర సార్ అని. ఏం పేరు? నీ పేరు? నా పేరు రచిత. ఎంతమంది పని చేస్తారు ఈరోజు? ఈరోజు మేము ఇక్కడ ఐదుగురు చేస్తున్నాం. జెండా లాంటిది ఏమైనా పట్టుకుండా? జెండా ఆమె జెండా పట్టుకొని ఊపుతుంది. ఈయన పట్టుకుండా? ఈయన చేతిలో ఏముంది? నేను ఆ పక్క ఉన్నా ఈ పక్క ఉంది. గడి జక్కెట్ అని ఒక ఆయన మిషన్ స్టార్ట్ చేసి గడి చెప్తాడు. ఆయనకు ఆయన ఈయన ఇంకొక నలుగురు మగోళ్ళు పడ్డారు. నలుగురు కింద పడితే ఆ చెట్ల పడ్డారు. లాస్ట్ ఆమె కుద్ది అటు పడేసింది. ఏం కుద్దింది? అది ఏందో నేను చూడలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం. గుండెపోటుతో చికిత్స పొందుతూ కన్నుమూత. గౌతమ్ రెడ్డి మృతి వైఎస్ఆర్ పార్టీకి తీరని లోటు. ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి వెల్లంపల్లి. ఘనంగా గాంధారి మైసమ్మ జాతర. గాంధారి ఖిల్లాను సందర్శించిన బాల్కా సుమన్. నారాయణగేడ్లో కేసీఆర్ ను అడ్డుకుంటామన్న బీజేపీ. ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. అమలాపురంలో పళ్ళ వ్యాపారాల తొలగింపు. అధికారుల కాళ్లు పట్టుకున్న వ్యాపారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.